అధికార పక్షం అనేది కాబట్టి ఏం చేసినా తప్పని ప్రతిపక్షం భావించిన, ప్రతిపక్షం కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి తిడుతుంటది లేని అధికార పక్షం భావించిన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం బాధ్యతగా ఉండాలి, ప్రతిపక్షం బాధ్యతగా ఉండాలి. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయాలి, అధికార పక్షాలు బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించాలి. ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి విచ్చలవిడి రాజకీయం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంటుంది. 24 గంటలు ద్వేషపూరిత రాజకీయం, వ్యక్తి ద్వేషాలతో కూడినటువంటి రాజకీయాలు, అది కుల దురదతోనో లేకపోతే వ్యక్తి దురదలతోనో ఉండేటువంటి బానిస భావజాలాల పరాకాష్ఠ అని చెప్పచ్చు అనమాట. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక మంచి సలహాని ప్రతిపక్షం ఇచ్చింది, అది అధికార పక్షం గుర్తించట్లేదు. ఈ సలహాని ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారులే, అధికార పక్షం వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఇతరత్ర వ్యవస్థలతో కరెక్ట్గా చేసుకుంటూనే వస్తుంది, సేమ్ టైం కొన్ని లోపాలు చేస్తుంది. ఈ కరెక్ట్గా చేసిన దాన్ని ప్రశంసిస్తూ లోపాలని వీళ్ళు చెప్పరు, అదే సందర్భంలో వీళ్ళు చెప్పినటువంటి లోపాల్లో ఉన్నటువంటి తప్పుని ఒప్పుకోవడం అని చేసి దాన్ని బాగు చేసేటువంటి కార్యక్రమాన్ని ఇటు అధికార పక్షం చేయదు. ఇదే మన ఆంధ్రప్రదేశ్కి పెట్టినటువంటి దరిద్రం. వాళ్ళు చెప్పినటువంటి 4 మంచి పాయింట్స్, 1 బల్క్గా జనాలు గ్యాదర్ అవ్వద్దంటే రైతు బజార్లు పెట్టడం ఏంటనేది నిజం. ప్రభుత్వం ఆలోచించాలి, సివిల్ సప్లైస్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా హౌస్ టు హౌస్ కూరలు కానీ పండ్లు కానీ, ఓ పక్కన పివి రమేష్ గారు బళ్ళ మీద పంపిస్తాను, ఇంకో పక్కనేమో ఆకే ఇవి పెట్టడం ఏంటి అనేటువంటిది ఆలోచించాల్సింది. ఖచ్చితంగా దానికి ఒక సొల్యూషన్, అంటే దానికి ఏం చెప్తున్నారంటే ఈ బళ్ళ మీద తోపుడు బళ్ళోళ్ళు వీళ్ళందరూ మార్కెట్ల నుండి పట్టుకెళ్ళాలి, అవి పట్టుకెళ్ళడానికి తోపుడు బళ్ళోళ్ళని బయటికి రాని రీటి పోలీసులు వీళ్ళతో, ఇంకోటి ఈ గొడవల్లో మేమెందుకని వాళ్ళు రామంటున్నారు, ఇవన్నీ అవుతాయలేదనేది, దాంతో మేము ఇట్లా పెడతాం అనేది. కానీ వాలంటీర్ల ద్వారా చేయొచ్చు, లారీలు పెట్టుకుని చేయొచ్చు, అది చేయలేకపోతుంది ప్రభుత్వం. చేతిలో వ్యవస్థ ఉండి చేత కావట్లేదు, ఇది ఫస్ట్ తప్పు. దానివల్ల రైతు మార్కెట్లో పెట్టి అక్కడ కూడా ఒక వాలంటీర్, ఎక్కడ సోషల్ డిస్టెన్సింగ్ లేదు, అందరూ గుంపు గుంపుగా వస్తే ఇంకా ఇంత కష్టమంతా వృధానే కదా, ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది కీలకమైనటువంటిది ఏంటంటే ఎక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో అక్కడే పనులు చేయడం. ఇప్పుడు వైజాగ్ రెడ్ జోన్ అన్నారు, అక్కడ ఒక పక్కన పనులు జరుగుతూ ఉన్నది, స్టీల్ ప్లాంట్ కానీ పోర్టు కానీ, అవి అక్కడ వేలాది మంది గ్యాదర్ అవుతారు, మరి దానికి ఏంటి పరిష్కారం? ఊరికనే ముక్కుకు ముసుగు కట్టుకుని వెళ్ళిపోతే అయిపోతుందా? ఎవరికన్నా వస్తే దాని ద్వారా ఎలాంటి ప్రమాదం ఉంటుంది? ఇది పట్టించుకోకపోవడం, దాన్ని గట్టిగా సీరియస్ ఎఫర్ట్ పెట్టకపోవడం. మూడోది వచ్చేటప్పటికి ఈ ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ సంబంధించి మెసేజ్లు ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఈ ప్రాబ్లం ఏదైతే హైదరాబాద్లో ఉంది, ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకురమ్మనమని చెప్తున్నారు కదా, అట్లాగే ఈవేళ హైదరాబాద్లో స్ట్రక్ అప్ అయిపోయారు, బెంగళూరులో స్ట్రక్ అప్ అయిపోయారు, ఇంకో చోట స్ట్రక్ అప్ అయిపోయారు. అట్లాంటి వాళ్ళని వెనక్కి తెప్పించేందుకు అక్కడ ప్రభుత్వాలతో మాట్లాడి ఏర్పాట్లు చేయటం అనేది ప్రభుత్వ బాధ్యత కాదా? అలా చేస్తే కదా వాళ్ళు హీరోలు, అలా చేయలేకపోతున్నారు. ఇది ప్రతిపక్షం కూడా చెప్పడం జాతకాలేదు. ఇది స్ట్రక్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చేందుకు ఏదైనా వెహికల్స్ ఏర్పాటు చేయమని చెప్పడం ప్రతిపక్షాలకు కూడా జాతకాలేదు. ఇది మూడవది అయినటువంటి అంశం. నాలుగవ లోపం ప్రధానంగా కనబడుతున్నటువంటిది కమ్యూనికేషన్. మిగతా ఏది ప్రధానమంత్రిది అటు కేసీఆర్ది వచ్చినటువంటి తరహా పబ్లిక్ దగ్గరికి ఎప్పటికప్పుడు వచ్చి సమాచారాలు అందిస్తుండటం, మాట్లాడుతూ ఉండటం, అంటే ప్రతినిధులు మాట్లాడుతున్నారు కానీ జగన్ని, కేసీఆర్ని, బాబుని, మోడీని ఈ టైప్లో చూస్తారు అక్కడ, అంతే తప్పించి మంత్రులు మంత్రులాగానే చూస్తారు. ఒక నాయకుడు నాయకుడి లెవెల్లో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, అది ప్రతిపక్షం చేస్తున్నటువంటి సూచనలు తప్పేం లేదు, అలా స్పందించేటువంటి బాధ్యత తీసుకుంటారు లేదన్నది చూడాల్సి ఉంది.